ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ గారి నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారిని మైనారిటీలో నమ్మడం అంత మోసపూరితమైన మనిషి ఇంకొకరుండరు ఆయన నమ్మడం అనేంత మోసపూరితమైన పని మరొకటి ఉండదు అని, జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట మీద నిలబడి కమిట్మెంట్ చూపించే నాయకుడు, మైనారిటీల రక్షణ కోసం పరిరక్షణ కోసం వాళ్ళ తండ్రి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అయినా కూడా చాలా కమిటెడ్గా పనిచేస్తారు అని, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మడం అనేది మైనారిటీలకు చాలా చాలా మంచిది అని, చంద్రబాబుకు ఒక్క ఓటు వేసినా కూడా మైనారిటీల పరిరక్షణను కోల్పోవడం లాంటిదేనని, తన అవసరాల కోసం చంద్రబాబు ఎలాగైనా ప్లేటు పిరాయించే రకమని, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చెయ్యరు అని మేము బలంగా నమ్ముతున్నామని. కాబట్టి ముస్లిం సోదరులకందరికీ కూడా అసదుద్దీన్ ఒవైసీ గారి నుంచి, వాళ్ళ పార్టీ నుంచి కూడా ఒక ప్రకటన రూపంలో వచ్చిన మెసేజ్ ఇది. నరేంద్ర మోదీ గారితో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకొని, సో దట్ పూర్తిగా ముస్లిం వ్యతిరేక విధానాలను తీసుకుని బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకొని, రాష్ట్రంలో ఏదో ముస్లిం ఓటు బ్యాంకు కోసం వాళ్లకు ఏవో హామీలు ఇచ్చేసి ఆ ఓట్లను వేయించుకున్న తర్వాత చంద్రబాబు తన నైజాన్ని బయటపెడతారు అని, కాబట్టి చంద్రబాబు మోసపూరితమైన హామీలను నమ్మడం కానీ చంద్రబాబు వైపు కానీ ముస్లిం సమాజం నిలబడకూడదు అని, ముస్లిం పరిరక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి అని చెప్పి అసదుద్దీన్ ఒవైసీ గారు అయితే బహిరంగంగా అప్పీల్ చేసుకుంటూ ఒక నోట్ రిలీజ్ చేశారు.